తెలంగాణ ఖజానా శాఖ అధికారులకు లేఖ రాసిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ శ్రీయుత అకౌంటెంట్ జనరల్ ఏఎండ్ఈ తెలంగాణ హైదరాబాద్ గారికి ఆర్య విషయం. 1 జూలై 2018 నుండి మార్చి 31, 2020 వరకు మరియు 1 ఏప్రిల్ 2020 తదుపరి రిటైర్డ్ అయిన రివైజ్డ్ పెన్షన్ పీపీఓలు మరియు పై కాలంలో చనిపోయిన వారి వారసులకు రివైజ్డ్ పెన్షన్ పీపీఓల గురించి పై విషయానుసారం మీకు మనవి చేయనది 1 జూలై 2018 నుండి 28 ఫిబ్రవరి 2021 వరకు రిటైర్డ్ అయిన పెన్షనర్లు PRC 2020లో రివైజ్డ్ పే స్కేలలో డీడీఓల ద్వారా రివైజ్డ్ పే శాంక్షన్ చేయించుకొని రివైజ్డ్ పెన్షన్ ఆడిట్ గురించి ప్రతిపాదనలు సర్వీస్ పుస్తకంతో సహా తమ కార్యాలయంలో సమర్పించి ఉన్నారు. సుమారు 2 నెలల కాలం తర్వాత మీ కార్యాలయంలో ఎంక్వైరీ చేస్తే సాఫ్ట్వేర్ సిద్ధం కాలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. 27 ఆగస్టు 2021 గౌరవనీయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో TAPRPA మరియు TSUTF రాష్ట్ర బాధ్యులు మిమ్మల్ని కలిసి రివైజ్డ్ పెన్షన్ ఆడిట్ గురించి పీపీఓల గురించి తెలియజేసినప్పుడు సాఫ్ట్వేర్ సిద్ధమైందని, వారం రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన ఆడిట్ నిర్వహించి రివైజ్డ్ పెన్షన్ పీపీఓలను ఆయా డీటీఓలకు పంపుతామని హామీ ఇచ్చి ఉన్నారు. రివైజ్డ్ పీపీఓలను సత్వరం పంపిణీ చేయకపోతే 8 సెప్టెంబర్ 2021 తమ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని తెలిపి ఉన్నారు. ఈ నెల 8-9 తేదీల్లో 1-2 PPOలు బయటకు వచ్చినట్లు వాట్సాప్ మెసేజ్ల్లో వైరల్ అయ్యాయి. ఇక రివైజ్డ్ పీపీఓలు తొందరగానే వస్తాయని పెన్షనర్లు సంతోషపడ్డారు. కానీ అవి పరీక్షించడానికి తీసిన పీపీఓలని ఇంకా సాఫ్ట్వేర్లో గ్రాట్యుటీ గురించి కమ్యూటేషన్ నిర్ధారించట్లో పొరపాట్లు దొర్లుతున్నాయని, పీపీఓలు సిద్ధం కావడానికి ఇంకా నెలకు పైగా సమయం పడుతుందని చెప్పారు. 1 ఏప్రిల్ 2020 ముందు రిటైర్డ్ అయిన వారి రివైజ్డ్ పీపీఓలను సిద్ధం చేస్తామని, 1 ఏప్రిల్ 2020 తర్వాత రిటైర్డ్ అయిన వారికి పెన్షన్ రివైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు రాలేదని, ఇంకా సాఫ్ట్వేర్ సిద్ధం కాలేదని తెలపడంతో పెన్షనర్లు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన ఆడిట్ నిర్వహించి త్వరితగతిన పీపీఓలను ఆయా వ్యక్తులకు మరియు ఆయా జిల్లాల డీటీఓలకు పంపాలని మనవి చేస్తున్నాం. భవదీయులు పాలకుర్తి కృష్ణమూర్తి, రాష్ట్ర అధ్యక్షులు తూపురాని సీతారాం, డిప్యూటీ జనరల్ సెక్రటరీ తెలంగాణ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్.